నమస్కారం. నవత్రానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మాంసం ముదిరినా ఉడకదు, కూరలో కారం ఉప్పు ఎక్కువైనా కష్టమే, స్వీట్ మరీ తీయగా ఉన్నా తినలేం. కొన్ని సందర్భాల్లో చికెన్ లేదా మటన్ ఎంతసేపు ఉడికించినా ఉడకదు, అలాంటి కూర రుచించదు, ఫలితంగా కూరంతా వృధా అయిందే అనే బాధ కూడా. ఈ చిట్కాను పాటించి చూడండి. ముదిరిన మాంసం వండినప్పుడే ఇలాంటి సమస్య తలెత్తుతుంది కాబట్టి వండే ముందే దానికి మసాలా కాస్త పెరుగు కలిపి పూర్తిగా చల్లబడే వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి. లేదంటే మాంసాన్ని ఉడికించే క్రమంలో కొద్దిగా పచ్చి బొప్పాయి ముక్కలను వేసి ఉడికించండి. ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు నవ్యాలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం. నమస్తే అండి, నా పేరు సింహాచలం. అమీర్పేట్ సిబిజే గోల్డెన్ డైమండ్స్ నుండి సరికొత్త కలెక్షన్స్లో మీకు స్టోన్లో అరవంకి అండ్ దండవంకి ఈ రెండు వెరైటీస్ కూడా చూపిస్తున్నానండి. ఇది కొత్త మోడల్ అనమాట. జనరల్గా ఏంటంటే అరవంకిలో బెల్ టైప్ వచ్చి చౌకర్లాగా పెట్టుకునేవారు, దండవట్టిలాగా పెట్టుకునేవారు. ఇప్పుడు ఈ చైన్ మోడల్గా వస్తుందన్నమాట. ఎక్కడికెక్కడిగా ఫ్లెక్సిబిలిటీ అవుతుందన్నమాట. మీకు ఈ విధంగా రో అవుతుంది, కంప్లీట్గా రో అయ్యి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అన్నమాట. అంటే మీకు ఐటమ్ డ్యామేజ్ కానీ ఇరడం కానీ అటువంటిది ఏముండదు. అద్భుతమైన పీస్ అనమాట. బట్ ఇది చాలా కొత్తగా ఉంటుందన్నమాట. స్టోన్స్ మీకు రూబీ, ఎమరాల్డ్ అండ్ స్వరాస్కి స్టోన్తో, కింద మీకు సౌత్ సీ పెల్స్తో రైస్ పర్ల్స్ అంటారు దీన్ని. ఈ రైస్ పర్ల్స్ అనేది చాలా క్వాలిటీవి, మంచి కలెక్షన్స్తో పెట్టామన్నమాట. ఇది లేటెస్ట్ మోడలు. సో ఇది ఏంటంటే ఈ విధంగా మీకు ఇక్కడ కూడా మీకు రూబీ, మీకు గోల్డ్ బాల్స్ వస్తాయి. గోల్డ్ బాల్ పెట్టుకోవచ్చు అండ్ దీనికి అటాచ్డ్గా ముత్యాలు కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీకు ముత్యం వచ్చింది కాబట్టి గోల్డ్ బాల్స్ అటాచ్ చేశామన్నమాట. మీకు ఇలా పెట్టుకొని ఒక ఏదైనా బ్యాక్ చైన్ వేసుకొని లేకపోతే థ్రెడ్ వాడుకొని ఇలా చౌకర్లో యూజ్ చేసుకోవచ్చు. కింద త్రిపూర్త హారం కానీ లాంగ్ హారం కానీ వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఇదే పీస్ని ఈ విధంగా అరవంకి అంటారు కదా, వంకి దండవంకి కూడా అంటారు దీన్ని. సో ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఐటమ్స్ని రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట. ఇది సరికొత్త మోడలు. ఇందులో లక్ష్మీదేవి కూడా మీకు యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఎక్కువ మట్టుగా బంగారు ఆభరణాలు మగ్గు చూపేది యాంటిక్ జ్యువెలరీలో మగ్గు చూపుతున్నారన్నమాట. సో ఈ యాంటిక్ పీస్ అనేది వీసులో వచ్చింది లక్ష్మీదేవి. ఎంబోజింగ్ వర్క్ వస్తుంది కంప్లీట్ ఇది. సో ఎంబోజింగ్ వర్క్ ఏంటంటే ఎంత మీకు లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా బాగా కనిపిస్తుంది ఈ ఎంబోజింగ్ వర్క్ అనేది. సో మంచి మోడలు రూబీ, ఎమరాల్డ్ అండ్ స్వరాస్కి స్టోన్తో లేటెస్ట్ కలిసిన తర్వాత మీకు ముత్యాలు కూడా వచ్చే చాలా మంచి మోడలు. నెక్స్ట్ ఐటమ్ అండి, యాంటిక్లో డిఫరెన్స్ ప్యాటర్న్ కంప్లీట్గా నక్షి వర్క్ వస్తుందన్నమాట. ఇది చూడండి, కంప్లీట్గా నక్షి వర్క్ టోటలీ. మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చారు, ఇచ్చి రెండు వైపులో కూడా మొత్తం ఈ చివరి నుండి చివరి వరకు కూడా కంప్లీట్ పికాక్ వర్క్ ఇచ్చాడు. కింద ఏమొచ్చి మీకు రైస్ సౌసీ ముచ్చు ఇచ్చాడు. దానికి ఇటు రెండు వైపులో కూడా మీకు గోల్డ్ బాల్స్ ఇచ్చారు చూడండి. చాలా అద్భుతమైన పీస్ ఇది, చాలా బాగుంటుంది ఇది. అండ్ అరవంకి అండ్ చోకర్ టూ ఇన్ వన్ పర్పస్. ఇది చాలా క్లాస్గా ఉంటుంది. మధ్య మధ్యలో కూడా మీకు ఇది ఏంటంటే లైట్గా మీకు రూబీ ఇచ్చాడు స్టోన్స్ అక్కడక్కడ. మీకు ఎలా ఏ ప్లేస్లో అంటే మీకు కింద పాట వచ్చినప్పుడు కంప్లీట్గా మీకు రూబీ కాన్సెప్ట్. ఇది రూబీ బీట్స్ అంటారు కదా, రూబీగా బీట్స్ కాన్సెప్ట్ అనమాట. చాలా ఉందాతైన సెట్ అండి. మీకు చౌకర్స్ కానీ అండ్ హారాలకు కానీ తర్వాత ఇంకోటి మీకు నెక్లెస్ కానీ చాలా చక్కగా మోడల్కి కనెక్ట్ అవుతుంది అనమాట. మ్యాచింగ్ అవుతుంది. ఇది లేటెస్ట్ మోడలు, డిఫరెన్స్ మోడల్లో లైట్ వెయిట్ జ్యువెలరీ. యాక్చువల్గా చూడడానికి దగ్గర దగ్గర మీకు 40 గ్రాముల కనిపించవచ్చు కానీ దాంట్లో సగం అన్నమాట. ఇది 22 గ్రామ్స్ గోల్డ్లో ఇది తయారు చేసింది. ఇది చాలా అద్భుతమైన పీస్ అండి. మా అమీర్పేట్ సిబిజే గోల్డెన్ డైమండ్స్లో సరికొత్త కలెక్షన్స్ అండి ఇది. మీకు మల్టీ కలర్ స్టోన్తో బెల్ట్ మోడల్ ఇచ్చాము చూడండి. ఇది చాలా బాగుంటుంది. మీకు కంప్లీట్ మీకు స్క్వేర్ స్టోన్స్ కంప్లీట్, మీకు రూబీ ఎమరాల్డ్ కంప్లీట్ స్క్వేరే వచ్చాయి. ఎక్కడ మీకు ఓవల్ షేప్ వాడలేదనమాట. అంటే స్టోన్స్ కూడా మీకు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో రకమైన స్టోన్ పెడితే దానికి షర్ట్కి చాలా అందంగా కనిపిస్తుంది. ఒక్కో జ్యువెలరీలో ఓవల్ వస్తుంది, పాన్ షేప్ వస్తుంది, రైస్ షేప్ వస్తాయి. ఈ స్టోన్లో మాత్రం స్క్వేరే పెట్టాము. రూబీ ఎమరాల్డ్ ఆ తర్వాత కూడా మీకు కంప్లీట్ కింద వచ్చేటప్పటికి సౌత్ సీ ముచ్చము అగెన్స్ట్ గోల్డ్ బౌలు, మళ్ళీ సౌత్ సీ ముచ్చం అగెన్స్ గోల్డ్ బౌల్స్ అంటే ఆల్టర్నేట్గా పెట్టామన్నమాట. కంప్లీట్గా గోల్డ్ బౌల్స్ పెట్టచ్చు, తర్వాత ముచ్చారు కూడా పెట్టచ్చు. ఈ ఆల్టర్నేట్ ఎందుకు పెట్టామంటే కొంచెం అందం రావడానికి ఆల్టర్నేట్ యూజ్ చేసామన్నమాట.
చుట్టూ మీకు ఏంటంటే వైట్ సొరాస్కి స్టోన్స్ అనమాట. సొరాస్కి స్టోన్ అంటే ఈక్వల్ డైమండ్ కటింగ్. సో ఇదివరకు ఫస్ట్ అమెరికన్ డైమండ్ వచ్చేది మునుపు అంటే ఒక ఇక్కడికి 20 సంవత్సరాల క్రితము. దాని తర్వాత అది కొన్ని రోజులు వాడిన తర్వాత అమెరికన్ డైమండ్ బ్లాక్ అయిపోయేది, స్టోను నీరు దిగిపోయేది. దానికంటే టాప్ క్వాలిటీ సిగ్నిటీ సీజెట్స్ అని వచ్చింది. అది టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ, దానికంటే మించి క్వాలిటీ సొరాస్కి. ఈ సొరాస్కి స్టోన్ ఈక్వల్ డైమండ్లో ఉంటుంది. డైమండ్కి అది ఎన్ని కటింగ్లు ఉంటాయి, సొరాస్కి స్టోన్స్ కూడా అన్ని కటింగ్లో ఉంటాయి. సో ఈ మంచి అద్భుతమైన సొరాస్కి స్టోన్తో వైట్ స్టోన్తో పొదిగి ఉన్న ఈ సెట్స్ అనమాట. ఇరువైపులు మొత్తం కంప్లీట్గా చుట్టుగా రూబీ చుట్టూ సొరాస్కి, ఎంబ్రాయిడ్ చుట్టూ సొరాస్కి, అలాగే ఆల్టర్నేట్ పెట్టారు. మధ్యలో వచ్చిన లక్ష్మీదేవి చాలా మంచి పీస్ అండి. ఇది మల్టీ కలర్ కాబట్టి వడ్డానికి హారాలకి నెక్లెస్కి అన్ని విధాలా సెట్ అయిపోతుంది అనమాట. మీకు ఏ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకున్నా కూడా, మీకు పట్టుచీర కానీ వర్క్ శారీ కానీ ఏ శారీ కట్టుకున్నా మంచి నెంబర్ వన్గా సూట్ అవుతుంది అనమాట ఇది. మీకు ఇందాక ముందులాగా ఉంది, కాకపోతే దీంట్లో కొంచెం మార్పు ఏంటంటే మీకు ఇంత ఫస్ట్ చూపించిన దాంట్లో మీకు మధ్యలో ఎమరాల్డ్ లక్ష్మీదేవి వచ్చి ఇటు అటు మీకు ఎమరాల్డ్ ఇచ్చాడు. ఇందులో ఏంటంటే మూడు కూడా లక్ష్మీదేవి ఇచ్చారు కంప్లీట్గా. చూడండి, మధ్యలో బిగ్ లక్ష్మీది, ఇటుపక్క ఇటుపక్క చిన్న లక్ష్మీదేవి ఇచ్చి దాని కింద ఈ రైస్ బుల్స్ పెట్టి దాని కింద మళ్ళీ మళ్ళీ లాకెట్లాగా హ్యాంగ్ చేసి మీకు ముత్యాలు అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్. మధ్యలో మీకు జనరల్గా పైన లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి కింద రామ్ పరివార్ అంటారు కదా, రాముడు వారు అది రామ్ పట్టాభిషేకం అంటారు, ఆ విధంగా లాకెట్ తయారు చేసి పెట్టామన్నమాట. జనరల్గా రామ్ పరివార హారాలు కూడా వస్తాయి, రామ్ పరివార్ నెక్లెస్ కూడా వస్తుంది అనమాట దానికి నియరెస్ట్గా. సో ఇది మ్యాచింగ్ కుదరాలని చెప్పి లక్ష్మీదేవి కాకుండా మధ్యలో ఈ రామ్ పరివార్ పెట్టాము, దానిపైన లక్ష్మీదేవి ఇచ్చాము కామన్గా. సో ఇది ఏంటంటే ఇది చాలా బాగుంటుంది, మల్టీ కలర్గా వచ్చి చాలా హుందాతనమైన పీస్ అనమాట. డిఫరెంట్స్ మోడల్ అంటే ఇప్పుడు కామన్గా మీకు అరవంకి దండపట్టి అంటే బెల్ట్ మోడలే కాకుండా వంకీ టైపే కాకుండా ఇది కూడా ఒక లేటెస్ట్ కలెక్షన్స్తో వచ్చిందనమాట. కొన్ని మంచి మోడలు చూశారు కదా, ఈ లేటెస్ట్ అరవంకి దండపట్టీలు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇప్పుడు నవ్యాలో చిన్న బ్రేక్ తీసుకుందాం.